నమస్తే, నేను కేశ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో అభివృద్ధి నిరోధకులుగా మారింది ఎవరు? కేంద్రం నిధులు అందకుండా చేస్తోంది ఎవరు? కుట్ర చేస్తోంది ఎవరు? బ్యాంకు రుణాలు రాకపోవడానికి విపక్షమే కారణమా? రోడ్ల నిర్మాణంపై సమీక్షలో సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీల తీరుపైనే సీఎం అసహనం వ్యక్తం చేశారు. విపక్షమే ఏపీకి శాపం అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనులపైన సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్షాలపై మండిపడ్డారు. తాము అభివృద్ధి పనులు చేపడుతుంటే విపక్ష నేతలు ఆ పనులకి మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, కేసులు వేసి కోర్టుల సాయంతో అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు లభించకుండా చేయాలని కంకణం కట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఈ తరహా ఎజెండాతో పనిచేస్తున్నప్పటికీ తాము ఎక్కడ మడమ తిప్పడం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. అభివృద్ధి పనులకు నిధులలో లోటు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్ఓబీలు, ఫ్లైఓవర్లని తక్షణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. అత్యంత ప్రాధాన్య పనులుగా గుర్తించి జూలై 15వ తేదీలోగా మరమ్మతులు పూర్తి చేయాలని ఆయన డెడ్లైన్ విధించారు. జూలై 20న ఫోటో గ్యాలరీలు పెట్టాలని అధికారులకి స్పష్టం చేశారు. సీఎం వ్యాఖ్యల్లో నిజమెంత? విపక్షాల తీరుతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులకి ఆటంకాలు ఏర్పడుతున్నాయా? ఈ అంశంపైనే వాళ్ళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, అలానే జనసేన పార్టీ నాయకులు శాంతిప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, బీజేపీ నాయకులు మాల్కొండయ్య గారు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు, ఎందుకని విపక్షం మీద ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? నిజంగానే వర్షాకాలం వస్తుంది, మళ్ళీ రహదారులకు సంబంధించి అనేక రకాల సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సీఎం సమీక్షలో చేసిన వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తుంది? కేశవ్ గారు, మొదట మీకు, DN ప్రేక్షకులకి, జనసేన నేత శాంతిప్రసాద్ గారికి, వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి గారికి, బీజేపీ నేత మాల్కొండ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. ఆడలేక మధ్యలో ఓడని ఒక సామెత ఉంది సార్, పాతకాలంలో చిన్నపిల్లలు ఉండేటప్పుడు మా నాన్న మమ్మల్ని అడేవాళ్ళు. ఎవరో సరిగ్గా చదువుకోలేదంటే ఏదో కారణాలు చెప్పాం, వర్షం పడిందని, దీపం రాలేదు అంటే కరెంట్ ఇట్లేదని. అట్లా 3 ఏళ్ళుగా ఏమీ చేయలేక ఒక్క బోర్లు పడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉన్నట్టుండి 16,760 రోడ్లు, 4,396 కిలోమీటర్లు, 1,826.22 కోట్లతో మరమ్మతులు చేస్తారంట. అది జూలై 15 డెడ్ లైన్. సార్, నేను నాకు డౌట్ వచ్చింది సార్, కేశవ్ గారు చాలా పెద్ద డౌట్ వచ్చింది సార్, మీరే తీర్చాలి. దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు సార్. ఏం చేశారు సార్? ఎవరి జేబులకు వెళ్ళింది సార్? ఇది విపక్షాల జేబులు లెక్క. జనసేన వాళ్ళకి ఇచ్చారా? టీడీపీ వాళ్ళకి ఇచ్చారా? కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారా? కమ్యూనిస్టులకి ఇచ్చారా? ఈరోజు మీరు చాలా బాగా, చాలా సంతోషకరంగా మద్యాన్ని వ్యాపారం చేసుకుంటూ మీరు బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నారు రాష్ట్రంలో. రోడ్లు నిర్మించండి అయ్యా అంటే, ఇప్పటి వరకు టాక్సీలు నడుపుకునేవాళ్ళు మా తిరుపతిలో దారుణాది దారుణంగా టైర్లు పగిలిపోయి, వీల్స్ విరిగిపోయి, జీవనాది కోల్పోయి కూలీలుగా బతుకుతున్నారు సార్. ఆటోలు నిజంగా ముందర చక్కెర ఊడి వెళ్ళిపోతున్నాయి సార్, గోతుల్లో పడి ఒక అడుగు 2 అడుగులు గోతుల్లో. మీకు అద్భుతమైన విజయం చెప్పనా, మా తిరుపతిలో ఫ్లైఓవర్, గరుడ ఫ్లైఓవర్ అని ఒకటి ఇస్తున్నారు. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ పేరులో 2 ఏళ్లలో కంప్లీట్ చేయమంటే దాన్ని బబులీకులాగా సాగతీస్తానే ఉన్నారు. ప్రతిసారి బడ్జెట్లో 100 కోట్లు ఇస్తామంటారు, 100 రూపాయలు కూడా. ఇలా మీరు చూడండి, మన DN చాలాసార్లు గోతుల పైన పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ చేసిన రోజు కాస్త మట్టి మా గొర్రెల మీద మొహాన్ని పడేస్తారు. విశాఖపట్నం నుంచి చిత్తూరు వరకు సార్ నేషనల్ హైవేస్ పక్కన పెట్టేయండి. రాష్ట్ర రహదారులు కూడా దాదాపు 87 రోడ్లని ఇటు చేయరు బాగు చేయరు ఈ రాష్ట్రం అని చెప్పి నేషనల్ హైవేస్ కింద తీసేసుకున్నారు. ఇవి కాకుండా కొన్ని వినకూడని మాటలు, అసలు ఊహించని మాటలు, ఎవరు కూడా ఇదొక అద్భుతంగా చూసే మాట.